वेलकम टू शालिनी डिफेंस अकाडमी मित्रुलारा एवरैते नेवी एमआर नोटिफिकेशन कोसम एदुरु चूस्तुन्न अभ्यर्थुलु उन्नारो वारिकैते गुड न्यूस अनि चेप्पोच्चु एंदुकंटे नेवी एमआर नोटिफिकेशन ई रोजु रिलीज़ अवडं जरिगिंदि ई नोटिफिकेशन कि संबंधिंचिन फुल डीटेल्स ई रोजु वीडियोलो चूद्दां मनं मा वीडियो चिवरि वरकैते चूडंडि 100% मीकैते यूज अवुता उंटुंदि मित्रुलारा सो दयचेसि गमनिंचालि इक्कड ओक विषयान्नि सो इप्पटिवरकु मन ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అండ్ మీరు చేసే ఒక చిన్న పని ద్వారా మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా అందించడం జరుగుతుంది దాంతో పాటు క్లాసెస్ జికేజీఎస్ క్లాసెస్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చలో ఎంఆర్ నోటిఫికేషన్ డిస్కస్ చేద్దాం పదండి సో ఈ ఎంఆర్ కి సంబంధించిన 300 పోస్టుల గాని మనకైతే వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది న్యావీ వాళ్ళు సో దీంట్లో చెఫ్ పోస్ట్ స్టీవర్డ్ హైజరిస్ట్ మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి అభ్యర్థులు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి దాంతో పాటు 1 ఏప్రిల్ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అయితే దీనికి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు అప్లికేషన్ డేట్ వచ్చి 29 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు అయితే అప్లికేషన్ డేట్ లాస్ట్ టైం లో అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు ఫస్ట్ రౌండ్ చేసుకుంటాం సెకండ్ రౌండ్ చేసుకుంటాం అని అనుకుంటే మాత్రం సో మీకు అప్లికేషన్ అనేది దాకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం సర్వర్ బిజీ రావడం తోటి చాలా వరకు అభ్యర్థులు అయితే నష్టపోవడం జరిగింది ముందు నుంచి అప్లికేషన్ అనేది ట్రై చేయండి ఎందుకంటే సర్వర్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి సో 100% ఫస్ట్ నుంచి చేస్తే మీకైతే అప్లై అనేది అవడం జరుగుతుంది ఎందుకంటే చివరి క్షణంలో జాబ్ పోగొట్టుకోకండి ఎందుకంటే 300 పోస్టుల గాను మనకైతే 1500 అడ్మిట్ కార్డ్స్ ని మాత్రమే ఇస్తానని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు అంటే 1:5 మాత్రమే నిలవడం జరుగుతుంది లాస్ట్ టైం 10/10 కట్ ఆఫ్ పెట్టాడు ఎస్ఎస్సి లో సో ఎస్ఎస్సి 10/10 ఎవరికైతే వస్తాయో వారికి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఇచ్చాడు కాబట్టి సో ఇప్పుడు ఎవరు కూడా అభ్యర్థులు డిసపాయింట్ కాకండి 9.5 నుంచి 10/10 జీబీ ఎవరికైతే ఉంటుందో వీళ్ళు అప్లై చేయండి 100% వీళ్ళకైతే వచ్చే అవకాశం ఉంది అడ్మిట్ కార్డ్స్ సో ఈ అడ్మిట్ కార్డ్స్ వచ్చిన అభ్యర్థులకు ముందుగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఈ రిటర్న్ ఎగ్జామ్ లో 15 క్వశ్చన్స్ 30 మినిట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది సో అదే రోజు పిఎఫ్టి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పిఎఫ్టి లో ముందుగా 1.6 కేఎం ఉంటుంది 7 మినిట్స్ లో క్రాక్ చేయాల్సి ఉంటుంది 20 స్క్వాట్స్ ఉంటాయి అండ్ 10 పుషప్స్ ఉంటాయి సో ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటర్న్ ఎగ్జామ్ పిఎఫ్టి క్లియర్ అయినటువంటి అభ్యర్థులకి మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ మెరిట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫైనల్ మెడికల్ ఉంటుంది ఫైనల్ మెడికల్ సక్సెస్ అయిన అభ్యర్థులకు నేవీలో జాబ్ సాధించినట్టు లెక్క చెఫ్ స్టీవర్డ్ హైజరిస్ట్ లో సో మీకు మెరిట్ బేస్ పైన మీకైతే పోస్ట్ అలోకేట్ చేయడం జరుగుతుంది మిత్రులారా సో ఈ నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకొని అందరు విజయం సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై హింద్ ఆల్ ద బెస్ట్